మంగళం 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 జై మంగళం జై భరత మాత మంగళం మంగళం అయిపోయింది కదా నీకు మతిపోయినట్టుంది నాకా నీకా మతిపోయింది నీకే మతిపోయింది అది అయిపోయినట్టు అందరిని వెలిపమంటాము మంగళ హత కూడా పాడేసావు మనకి అంతే అని పిలించేందుకు ఇస్తాను మనకి అవకాశం ఇచ్చినటువంటి శ్రీమాత ఆడియోస్ అదినేత నాగభూషణం గారు ఆయన దగ్గర ఉంది మన కిరాయి ఆహా ఆయన ఆయ బాబు నాగభూషణ్ గారు మీరు అర్జెంట్గా వచ్చే ఆ కిరాయి డబ్బులు ఆ అర్థకట్టను ఇచ్చేస్తే ఇంటికి వెళ్ళిపోతాం ఆశకట్ కూడా నువ్వు చెప్పిన ఎంతోడు నీకు భోజనం ఎంతో బుర్రథయితే ఇందాక బుర్రథ అయిపోలేదు మనం ఇప్పుడే మొదలు పెడుతున్నాం నీకు ఎన్నిసార్లు చెప్పాలా ముక్క మరీ నాకు చెప్తారు మళ్ళీ మొదటి వస్తావేంటి మొదటిగా హరిశ్చంద్రుడు అదే హరిశ్చంద్రుడికి చంద్రమతికి సెట్టింగ్ అయిపోయింది అన్నా సెట్టింగ్ అంటే అదే పెళ్లి అలత్రకి కొరడ పుట్టిసన్నా ఆడి పది అవసరలు వచ్చసన్నా మరి ఇంకా ఏంది కథ అయిపోయింది నిద్రల దండుగో హరిచంద్ర ఎవరో మాకు తెలియదా చంద్రమాత ఎవరో మాకు తెలియదా లోహితాసిడ ఎవరో మాకు అంతకల తెలుసు నీకు తెలియదా నీ అన్నానా కథ చెప్పడం మరి హరిచంద్రుడు ఎవరు ఎక్కడ పుట్టాడు ఎవరు పుట్టాడు చంద్రమతి ఎవరు ఎక్కడ పుట్టింది హరిచంద్రుడు చంద్రమతి ఇక్క పుట్టు పూర్వోత్తరాలు ఏంటి ఏమిటి వేరీ దేర్ అడ్రస్ ఇంగ్లీష్ పార్క్ లో ప్రేమించుకున్నారా హరిశ్చంద్రుడు చంద్రమతిని సినిమా హాల్లో ప్రేమించుకున్నారా కాలేజీలో ప్రేమించుకున్నారా సరుడు తోటలో ప్రేమించుకున్నారా తోటలో ప్రేమించుకున్నారా మావిడి తోటలో ప్రేమించుకున్నారా కొబ్బరి తోటలో ప్రేమించుకున్నారా ఊ పులిస్ తోటలో ప్రేమించుకున్నారా వంద తోటలో ప్రేమించుకున్నారా నువ్వు వెలాబడి తల కత్తి తప్పుకోరు ఇక్కడ హరిశ్చంద్రుడు తల్లిదండ్రుల పేరు ముందు చెప్పాలా అంతేనా అంతేనాజు కథ ఎవరైనా మధ్యలో చెప్తారా మొదటి నుంచి చెప్తారా మొదటి నుంచి చెప్పాలి కదా మరి మధ్యలో మొదలెట్టింది బేగా అయిపోయింది ఎక్కడ అవుతున్నాడండి సరే హరిశ్చంద్రుని తల్లిదండ్రుల పేర్ల దగ్గర నుంచి కథ చెప్పాలి అంటే మాకు మొట్టమొదటి నుంచి చెప్పాలమ్మా సరే మొట్టమొదటి నుంచి చెప్తాను ఆలకించు హరిశ్చంద్రుని యొక్క తల్లి చంద్రుడు తండ్రి శ్రీమన్ నారాయణ హరి బాబు సెంటర్ గారు ఏరా ఇప్పుడు ఎలాగా చిన్న ఇబ్బంది వచ్చింది ఏటా ఇబ్బంది ఈ అమ్మాయికి కథ చెప్పడం సరిగి రాదు కథ చెప్పడం రాదా ఇప్పుడు అర్జెంటుగా అమ్మాయి కావాలా అమ్మాయి అర్జెంటుగా అమ్మాయి ఎందుకు

అది నీకు నాకు గొడవ ఎందుకు హరిశ్చంద్రుని తల్లిదండ్రుల పేర్లు చెప్పమన్నా చెప్పాకేమో తప్ప అంటున్నావు నువ్వు నేను ఇలా వాదించుకోవడం కాదు నేను చెప్పింది తప్పో రేటు ఈ పెద్ద మనిషి చేత అనిపించు ఆ పెద్ద మనిషి తప్పంటే నేను పెద్ద ఈ కింద నుంచి పైదాకా చెక్ చేస్తున్నా మనిషి అన్నా వీడి దగ్గర పెద్ద ఏం కనపడలేదు పెద్ద మనిషి అంటే ఉంటాయి పెద్ద ఉంటారు బాబు ఉంటాయమ్మా పెద్ద మనిషి అంటే పెద్ద పెద్ద ఉంటాయా మా ఊర్లో ఒక పెద్ద మనిషికి ఎంత ఉంది ఏంటది ఏంటది గంగా జలం కొబ్బరికాయ అంత ఉంది ఏంటది మూట అంటే మూట అంటే తెలీదా చిల్లర సంచి అంటే అది తెలీదా పోనీ అది ఎలాగొచ్చిందో చెప్తే తెలుస్తుందా పోనీ చెప్పు తెలుసుకుని ట్రై చేస్తాను అయితే విను మా ఊర్లో చాలా మంది పెద్ద ఉన్నారు అందులో ఇద్దరు పెద్ద మనుషులు ఫ్రెండ్స్ వాళ్ళిద్దరికి ఈ రాజకీయంతో పాటు సినిమా పిచ్ కూడా ఉంది అబ్బో వాళ్ళిద్దరిలో వాళ్ళ వాళ్ళిద్దరే బాగా ఫ్రెండ్స్ వాళ్ళిద్దర ఎక్కువ ఒక అతనికి ధీమా ఎక్కువ ఇది మరీ బాగుంది వాళ్ళిద్దరు సినిమాకు బయలుదేరారు అబ్బో ఏ సినిమాకు మన సబ్బవరం నుంచి వైజాగ్ సినిమా బయలుదేరారు జగదబ్బాకి సినిమాకి సింగ్ కాదు గబ్బర్ సింగ్ ఆ సినిమాకి వాళ్ళిద్దరు బయలుదేరారు బస్ కోసం సపోవరం కాంప్లెక్స్ బస్ కోసం నిల్చున్నారు నిల్చున్నారు ఇంతలో బస్ వచ్చింది ఈ గాబరాయన ఏం చేసాడు తెలుసా బస్ ఎక్కేసి ఎక్కేసి లోపలికి వెళ్ళి లో కూర్చోవాలా ఆ ఈ బస్ కేటు దగ్గర గజ్జాలు అలా నిలబడి ఉండిపో అది కాదు ఇంకొక ఆయన కదా కూర్చుందా అని ఇంతలో బస్ కదిలిపోయింది ఈ బస్సు ఎప్పుడైతే కదిలిపోయిందో ఆ దేమాయన కూడా ఇతను గేట్ దగ్గర గజాలు నిలబడి కదా ఈ బస్సు ఒకటి వెళ్ళిపోతుంది అతను గబగబొచ్చి బస్ గజం అనుకొని ఒకే ఒక కాలు పట్టుకొని అప్పటి నుంచి ఆయనకి మూట తయారైంది ఇక్కడ